సింగ్ నగర్ కి మళ్లీ ప్రమాదం పొంచి ఉందా? బుడమేరు కట్టకు మళ్లీ గండి పడబోతుందా? ఇప్పుడు ఇదే భయంతో వణికిపోతున్నారు అక్కడ వరద బాధితులు. కట్టుబట్టలతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విజయవాడ ఇంకా వరద బురదలోనే ఉంది. చాలా కాలనీల్లో వరద నీళ్లతో నరకం చూస్తున్నారు ప్రజలు. వరదలతో భారీగా ముంపునకు గురైన సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రజలు ప్రస్తుతం వరద తగ్గడంతో ఇళ్లను ఖాళీ చేసి బయటకు వస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడం, వాతావరణ శాఖ ఏపీకి మళ్లీ వర్ష సూచన చేయడంతో కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు సింగ్ నగర్ ప్రాంత ప్రజలు. మరోసారి బుడమేరు పొంగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సింగ్ నగర్ ప్రజలు. 4 రోజులుగా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విషజ్వరాలు ప్రబలుతున్నాయన్న భయంతో ఖాళీ చేసి వెళ్తున్నామంటున్నారు వరద బాధితులు. రవీంద్ర థియేటర్ దగ్గరండి. ఎందుకు వెళ్ళిపోతారు? వర్షం వరద తగ్గిందంట, ఇంకో కట్ట తగ్గుతుందంట కదా, అక్కడ మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయంట నైట్ కి. ఎక్కడ ఉంటాం మరి? నీళ్ళు లేవు, అన్నాలు లేవు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారండి మళ్ళీ? ఏ వసతి లేదు అక్కడ, మాది సుందరి నగరం, అందుకే వెళ్ళిపోతున్నాం. పిజ్జులు మంచాలు సమస్తం అసలు ఏమీ లేవు. వరదలతో సర్వం కోల్పోయామంటున్నారు సింగ్ నగర్ ప్రజలు. ఉద్యోగాలతో పాటు ఆస్తి పత్రాలు, పిల్లల చదువులు అన్ని ఆగమయ్యాయని చెప్తున్నారు. స్టే అవడానికి వెళ్తాం సార్. మెయిన్ ఏంటంటే పొడి వాతావరణం కావాలా? వైరల్ డిసీజ్ వచ్చేస్తాయి, పిల్లలతో ఉన్నాము, ఈ పిల్లలందరినీ ఆడబెట్టుకోవాలి తెలియదు. స్కూల్స్ స్టడీస్ అన్ని పాడైపోయినాయి, మా జాబ్స్ కూడా పాడైపోయినాయి. చూడొచ్చు సింగ్ నగర్ నుంచి చాలా మంది కొంతమంది ట్రాక్టర్లో కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పక్క వర్షాలు ఉంటాయని చెప్పడం, మరోపక్క స్థానికంగా ఉన్నటువంటి మరొక కట్ట తెగిందన్న చిన్న మాకు మెసేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఖాళీ చేసే వెళ్ళిపోతున్నాం అంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ట్రాక్టర్ల మీద చాలా మంది తరలి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళకి ప్రత్యేకంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. ఇక రాత్రి ఉండేటువంటి ప్రయోజనమే లేదు అంటున్నారు. ట్రాక్టర్ మీద చూడొచ్చు, పెద్ద స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. వాళ్ళంతా లగేజీలతో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఉన్న కొద్దిపాటి ఇంటిని కూడా మొత్తం కూడా పూర్తిగా పాడు చేసుకున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. సింగ్ నగర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా కూడా పిల్లలతో వాళ్ళంతా వెళ్ళిపోతున్న దృశ్యాలు, సింగ్ నగర్ బ్రిడ్జికి సంబంధించి పూర్తిగా సింగ్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 4 పేటలకు సంబంధించి, అలాగే అటువైపు ఉన్నటువంటి ఆర్ఆర్ పేట కానివచ్చు, అనేక ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా ఇక ఈ విషజ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.